హలో నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. క్లోన్, చీఫ్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంటూ బిగ్ బాస్ టాస్క్లు ఇస్తూ ఆడియన్స్కు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఆలోపే వీకెండ్ వచ్చేసింది, ఓటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ వారం నామినేషన్లో సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నాగమణికంఠ, నబీల్, ప్రేరణ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఆడియన్స్ తమ అభిమాన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ లైన్ క్లోజ్ అవుతాయి. తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు. ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే అనూహ్యంగా నబీల్ టాప్ లో ఉన్నాడట. నబీల్ అఫ్రీది సెలబ్రిటీ కాదు, సోషల్ మీడియా స్టార్ అయినప్పటికీ బుల్లితెర ఆడియన్స్ లో పెద్దగా ఫేమ్ లేదు, గేమ్ పరంగా పర్లేదు అనిపిస్తున్నాడు. అలాంటి నబీల్ టాప్ లో కొనసాగడం ఊహించని పరిణామం. నబీల్ తర్వాత నాగమణికంఠకు అత్యధికంగా ఓట్లు పోలవుతున్నాయట. నాగమణికంఠ మొదట ట్రోల్స్ కి గురయ్యాడు. అతడు సింపతి గేమ్ ఆడుతున్నాడని విమర్శలు వినిపించాయి. నాగమణికంఠ గేమ్ మెరుగవుతుంది, అతడు పాయింట్స్ కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. లేడీ కంటెస్టెంట్స్ తో ప్రవర్తన విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ నాగమణికంఠకు జనాలు ఓట్లు వేస్తారని తెలుస్తుంది. ఇక మూడో స్థానంలో ప్రేరణ ఉందట. ప్రేరణ సీరియల్ నటి. ఈ కన్నడ భామకు పెద్దగా పాపులారిటీ లేదు, ఫిజికల్ టాస్క్లలో కష్టపడుతుంది. ప్రేరణ గేమ్ పట్ల ప్రేక్షకుల్లో పెద్దగా నెగిటివిటీ లేదు. విష్ణుప్రియ, ప్రేరణ మధ్య గొడవలు జరిగాయి. విష్ణుప్రియను క్యారెక్టర్ లెస్ అని అనడంతో ప్రేరణ విమర్శలు ఎదుర్కొంది. విష్ణుప్రియ సైతం ప్రేరణపై ఘాటైన కామెంట్స్ చేసింది. గత వారం విష్ణుప్రియ ప్రేరణకు నాగార్జున క్లాస్ పీకాడు. నాలుగో స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నాడట. పృథ్వీరాజ్ సైతం సీరియల్ నటుడు. సోనియా, పృథ్వీరాజ్ ప్రవర్తన వివాద స్పదంగా ఉంది. ఈ విషయంలో పృథ్వీరాజ్ పై కొంత నెగిటివిటీ ఉంది. అలాగే గేమ్స్ లో టెంపర్ కోల్పోతున్నాడు, గట్టిగా అరవడం మైనస్ అవుతుంది. చివరి రెండు స్థానాల్లో ఆదిత్య ఓం, సోనియా ఆకుల ఉన్నారు. ఐదవ స్థానంలో ఆదిత్య, ఆరవ స్థానంలో సోనియా ఆకుల ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం సోనియా ఆకుల ఈ వారం ఇంటిని వీడనుంది. అయితే మనం చర్చించేది అనధికారిక పోల్స్ మాత్రమే, అధికారిక ఓటింగ్ స్టార్ మా బయట పెట్టదు. సోనియా ఆకుల హౌస్ లో కాంట్రవర్సీ కంటెస్టెంట్ గా ఉంది. ఇద్దరు అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటూ కంటెంట్ ఇస్తుంది కాబట్టి సోనియాను ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. చాలా సందర్భాల్లో ఆడియన్స్ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎలిమినేషన్స్ జరుగుతాయి కాబట్టి సోనియా సేఫ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పృథ్వీరాజ్, ఆదిత్య ఓంలలో ఒకరు ఎలిమినేట్ కావచ్చు అనేది సోషల్ మీడియా టాక్. ఆదిత్య ఓం హౌస్ లో పెద్దగా ప్రభావం చూపడం లేదు, ఆయన గేమ్ సాఫ్ట్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఆదిత్య ఓం కి ఈ వారం గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.